నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు శిల్పా రవిరెడ్డి, కాటసాని రాంపాలరెడ్డి. వాలంటీర్ల మహిళల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, కాటసాని రాంపాలరెడ్డి. గోస్పాడు మండలంలో ఎం చింతకుర్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణం నుండి షిరిడీకి బయలుదేరిన బియ్యం లారీ. నంద్యాల పట్టణంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో అనగాస్వామి వ్రతం. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు. నంద్యాల పట్టణంలో గురువారం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు శిల్పా రవిరెడ్డి, కాటసాని రాంపాల్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. లీగల్ సెల్ ద్వారా పార్టీలకు, వర్గాలకు అతీతంగా ప్రజలకు న్యాయ సేవలను అందించాలని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, కాటసాని రాంపాల్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాలన గావించి అనంతరం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని వారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి, పార్టీకి ఎల్లవేళలా అండగా నిలిచిన లీగల్ సెల్ అడ్వకేట్స్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాడు ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందని, అటువంటి పరిస్థితుల్లో లీగల్ సెల్ నాయకులు, సభ్యులు అండగా నిలిచారన్నారు. అధికారంలో ఉన్న ఎవరిపైనా అనవసర కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సేవలను అందించాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీపై ఉన్న అభిమానంతో స్వంత ఖర్చులతో లీగల్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పార్టీలను చూడకుండా అర్హులైన ప్రతి యువ అడ్వకేట్లకు లానేస్తం పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లు వ్యక్తిగతపు దూషణలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం వహించారని, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చూసి ఇతర నాయకులు నేర్చుకోనన్నారు. సీఎం అంటే ఇలా ఉండాలని, అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల పట్టణ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, నంద్యాల జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయశేఖర్ రెడ్డి, సభ్యులు సీనియర్ అడ్వకేట్లు కృష్ణారెడ్డి, నంద్యాల పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డి, యువ అడ్వకేట్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో కూడా ఎటువంటి సందేహం లేదు. వై నాట్ 175 అంటే ఏదో జోక్గా అని చెప్పేసి నంద్యాల జిల్లాకి సంబంధించిన అడ్వకేట్ కమిటీ లీగల్ సెల్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే గతంలో బై ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చాలా చురుగ్గా, అప్పుడు మన మీద చాలా రకరకాల కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. పర్సనల్గా మన సేవా సమితి కార్యాలయాల మీద, తర్వాత ఇతర రకమైన కేసులు అన్ని దానిలను కూడా ఆ రోజు మాకు అండగా దండగా నిలిచిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూశారు బై ఎలక్షన్ అయిపోవడమే ఆలస్యం. ఇది ఇమీడియట్గా మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి దాదాపు 45 రోజులు మా బంధువుల్ని, మన కార్యకర్తల్ని, నాయకుల్ని జైల్లో పెట్టించిన పరిస్థితి. మరి అదే ఏదైతే వాళ్ళ అంటే డౌన్ఫాల్కి నాందిగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే ప్రజలందరూ కూడా చూసి వాళ్ళు చేసింది తప్పు అని భావించి మనకి 35,000 మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. దాంట్లో ప్రముఖ పాత్ర మీది కూడా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు లీగల్ సెల్ ఒక కార్యాలయం తెరుస్తా అని చెప్పినప్పుడు నేనే మొదట అన్న, ఎందుకు మనకి
ఇవన్నీ మళ్ళీ మీ జోబుల నుంచి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా అవసరమా ఆలోచించుకోండి అంటే లేదు పార్టీ కోసం మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు సొంతంగా ఈ కార్యాలయాన్ని కూడా వాళ్ళ సొంత డబ్బులతోటి నిర్మించి చేస్తూ ఉండడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం నిజంగా ఇది పార్టీకి మత అంటే పార్టీ బలం ఏందో దీని బట్టి అర్థమవుతుంది సొంతంగా ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టుకొని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడమే దాని బలం ఈరోజు చాలా మంది మాట్లాడుతుంటారు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు అటు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటారు ఇటు లోకేష్ మాట్లాడుతూ ఉంటారు అందరూ మాట్లాడుతున్నా సరే మీరు ఒక్కటి గమనించి నాలుగు సంవత్సరాలు పైన అయింది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించడంలా మాట్లాడడంలా అంటే ఆయన వ్యక్తిత్వం అప్పటిదాకా చాలా మంది చెప్పే అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్ చాలా ఆవేశం ఎక్కువ ముఖ్యమంత్రి అయితే ఎంత ఇది చేస్తాడో అది చేస్తాడో అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు కానీ ఈరోజు ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఈరోజు చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఒకటి మాత్రం ఇక్కడ లాయర్లు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సింది ఒకటి పార్టీ కోసం మీరు ఆఫీస్ ఓపెన్ చేసి ఎవరైతే మన పార్టీలో ఇబ్బంది పడినారో వాళ్ళకందరికీ హెల్ప్ చేయడానికి మాత్రం మీరు లీగల్గా ముందుకొచ్చి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ఈ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించగలుగుతారు మనకి ఎవరైనా మన పార్టీ నుంచి మనకి ఎవరికైనా లీగల్గా ఉంటే మాత్రం మీరు వాళ్ళకి హెల్ప్ చేయమని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ అంటే అందరికంటే కొద్దిగా మీకు అన్ని విషయాలు నాలెడ్జ్ ఉంటారనే ఉద్దేశంతోనే మనకు మీకు ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రం శ్రీలంక కాబోతుంది మొత్తం అందరికి కూడా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చి మొత్తం శ్రీలంకలో అన్నం కోసం మొత్తం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి అదే పరిస్థితి తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో రాబోతుందని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఈనాడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కసారి చూసుకుంటే ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా మనమే ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు కరోనాలో ఇబ్బంది పడినా కూడా ఇంకా కొన్ని అనుకున్నంత పనులు చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం కొన్ని పనులు చేయలేకపోతున్నాం కానీ మనం ఇచ్చే అమ్మఒడి కానీ ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి ఎక్కడి నుంచి డబ్బులు చేస్తారో లేకుంటే శ్రీలంక బదులు ఏమైనా సింగపూర్ అవుతారా ఓవర్ట్ అవుతారు మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేస్తున్న వాలంటీర్లపై ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాముపాల్ రెడ్డి తమదైన శైలిలో స్పందించారు ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి కాటసాని రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థపై అవాకులు చవాకులు పేలుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారని అనవసర వ్యాఖ్యలు తగవని హితవు పలికారు వాలంటీర్లు కరోనా కష్టకాలంలో బాధిత కుటుంబ సభ్యులు కనీసం దగ్గరికి రాని పరిస్థితిలో వారికి సేవలు అందించి భేషని అనిపించుకున్నారని వారి సేవా నిరతిని కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడడం సరికాదన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడ్డారని కేవలం మన రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా ప్రజలకు సేవలు అందాయన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ఎంతో సులభతరమైందని లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు ప్రభుత్వ పథకాలను అందించడం జరుగుతుందన్నారు వాలంటీర్ అంటే ఉద్యోగస్తుడు కాదని అందులోనే స్వచ్ఛంద సేవకులని అర్థం ఉందన్నారు వాలంటీర్లపై మహిళలపై అవాకులు చవాకులు పేలి కుటుంబాలు చిచ్చు పెట్టడం కించపరచడం సరికాదన్నారు వాలంటీర్ల మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం హేయమైన చర్యలన్నారు ఫలాలు ఇచ్చే చెట్టుకు దెబ్బలు తప్పవని ఓపికతో ఉండాలని వాలంటీర్ల గురించి సీఎం చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కుట్రలో భాగమేనన్నారు వాలంటీర్ వ్యవస్థపై అవాకులు చవాకులు పేలుతున్నారు అదేదో వాలంటీర్లను కించపరిస్తే వాళ్ళకి మరి ఏమొస్తుందో ఏం ఆనందం వస్తుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
వాలంటీర్ వ్యవస్థ వల్ల వాళ్ళ బ్రతుకుల్లో ఎంత మార్పు వచ్చింది గవర్నెన్స్ ఎంత సులభతరమైంది అనేది ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈరోజు తెలుసు ప్రజలు ఈరోజు ఊర్లో స్వచ్ఛందంగా మాకు వాలంటీర్ సర్వీస్ బాగుంది వాలంటీర్స్ వచ్చిన తర్వాత మా పెన్షన్ కానివచ్చు ముసలోళ్ళకి ఇంటికడికి తెచ్చి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కరోనాలో మా పిల్లలు పట్టించుకున్నప్పుడు కూడా ఈ వాలంటీర్లు మాకు సర్వీస్ చేసినారు అని వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు వాలంటీర్ అంటేనే ఆ పేరులోనే ఉంది అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమం గౌరవ వేతనం కింద సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళకి ఉన్న చిన్న చిన్న ఖర్చులు అవుతుంటాయి కాబట్టి ఆ గౌరవ వేతనం కింద 5000 ఇస్తున్నారు ఉద్యోగమో లేకపోతే ఊడిగమో చేయించుకోవడం లేడు వాళ్ళు స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తాము మా పరిసర ప్రాంతాలు మా ఊరికి మేము సర్వీస్ చేసుకుంటామని చెప్పి తిరుగుతున్నటువంటి పిల్లల మీద లేకపోతే వాళ్ళ మీద ఈరోజు అవాకులు చవాకులు పేరి కాపురంలో చిచ్చు పెట్టే కార్యక్రమం ఈరోజు చేస్తున్నటువంటి నాయకుడు అని చెప్పుకుంటుంటాడు మరి ఆయన ఎటువంటి నాయకుడు మన అందరికి కూడా అర్థమవుతా ఉంది ఈరోజు కేవలం వాలంటీర్లను మాత్రమే కించపరచలే ఇంట్లో ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడినారు అంటే వితంతువులు ఇంట్లో ఉంటే వాళ్ళకి వేరే పని లేనట్టుగా లేకపోతే ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండేలాగా అసలు ఇంట్లోంచి బయటికి పంపించొద్దు అనే ఒక దుర్మార్గమైన మెసేజ్ ఈరోజు ఆయన ఇస్తున్నట్టుగా కనపడుతోంది ఆడవాళ్ళని ఇంత చిన్న చూపుగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు వాలంటీర్లు అందరికి కూడా చాలామంది మిమ్మల్ని మాట్లాడతారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి పండ్లు కాచే చెట్టుకే దెబ్బలు పడతాయి అని మరి మీరు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మీ మీద రాలేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల్లో మార్పు చూస్తున్నారు కాబట్టి ప్రజల్ని పక్కదోవ పెట్టేయాలి అని చెప్పేసి వాళ్ళని దూరం చేయాలని ఒక కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఎవరైతే దీన్ని కించపరుస్తున్నారో వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం వాలంటీర్ వ్యవస్థ గురించి మొత్తం భారతదేశంలోనే కరోనాలో అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడినా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇబ్బంది పడతాను సొంత నేనే కర్నూలు టౌన్లోనే చూశాను నాకు ఫోన్లు చేసి వాళ్ళను ఒక అతను వాళ్ళ సొంత తల్లిని కూడా హాస్పిటల్లో చూడడానికి కూడా పోలేదు ఎందుకు చూడడానికి పోలేదు అంటే నాకు కూడా కరోనా వస్తుంది భయపడిపోయింది పరిస్థితి చూసిన కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం పాపం వాళ్ళ ఇంటి దగ్గరికి మందులు ఇచ్చి ఫుడ్ ఇచ్చి వాళ్ళని ఏ హాస్పిటల్తో చేస్తే మంచిదని సపోర్ట్ చేసి వాలంటీర్ వ్యవస్థను ఒకవేళ పార్టీలు ఎన్నైనా ఏమైనా కానీ సేవ చేసే వాళ్ళని ఖచ్చితంగా మనం వాళ్ళని అభినందించాలి వాళ్ళని కించపరిచి మాట్లాడడం చాలా తప్పు అటువంటి నాయకులు కొద్దిగా తెలుసుకొని మాత్రం ఎవరు ఏ విధంగా పనిచేసారు మాట్లాడాలని రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు గోస్పాడు మండలం ఎం చింతకుంట్ల గ్రామ ప్రజలు జేజేలు పలికారు ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా ఉంటామని గ్రామంలోని లబ్ధిదారులు తెలిపారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం గోస్పాడు మండలం ఎం చింతకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వారికి కరపత్రాలను అందజేశారు అలాగే ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను పొందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లను అధికారులను ఎమ్మెల్యే సూచించారు అలాగే గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు అక్కడికక్కడే చర్యలు చేపట్టారు పారదర్శక పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు సరికొత్తగా జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపుల ద్వారా ప్రజలకు అవసరమైన ప్రభుత్వం అందించే సర్టిఫికేట్లను అందజేయడం జరుగుతుందని తద్వారా ఇప్పటి వరకు అర్హత ఉండి పథకాలు పొందుకోలేని వారికి అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు ప్రజల వద్దకు పాలనను అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అద్భుతంగా సేవలను అందిస్తున్న స్వచ్ఛంద సేవకులను అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇది దుర్మార్గమైన చర్యలన్నారు ఇటువంటి వారికి రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వచ్చే ఎన్నికల్లో సీఎం గా జగనన్నను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్థర్ సేమన్ సర్పంచ్ మల్లేశ్వరి ఎంపీటీసీ మహేశ్వరరమ్మ పిపి రాజశేఖర రెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీడీఓ భాస్కర్ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు
నంద్యాల పట్టణం నుండి పోలీసెట్టి సత్యనారాయణ పోలీసెట్టి బాలవీరయ్య ఇతర భక్తాదులు గ్రామ పట్టణ ప్రజల సహకారంతో స్వీకరించిన 200 బియ్యం ప్యాకెట్లు కలిగిన లారీ గురువారం శిరిడి సాయిబాబా ఆలయానికి బయలుదేరినది। ప్రతి ఏడాది దత్తసాయి అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 8వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు। సహకారం అందించిన ప్రతి ఒక్కరికి సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిరిడి సాయిబాబా ఆలయానికి ప్రతి ఏడాది నంద్యాల నుండి బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు। ఈ సంవత్సరం 200 బియ్యం ప్యాకెట్లను అందజేయడం జరిగిందన్నారు। భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు। సాయి మందించిన సాయిబాబా భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। నాకు ప్రతి సంవత్సరం శిరిడికి బియ్యానికి అన్నదానానికి నిమిత్తము శిరిడికి పంపించడానికి మాకు ఇక్కడికి నంద్యాల భక్తులు సాయి భక్త బృందము చిన్నకొప్పెల గ్రామ ప్రజలు ఒల్లంపాడు గ్రామ ప్రజలు అందరూ ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తున్నారు। అట్లే నా దగ్గర పనిచేసే కొంతమంది ప్రతి వర్కర్స్ ఉన్నారు వాళ్ళే నల్లవై ప్యాకెట్లు బియ్యం ఇస్తున్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు నేను ఈరోజు ముందుకు చేయని కారణం అంటే 8వ సంవత్సరం ఇది పంపించడము ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి నా కాడ పనిచేసే వాళ్ళకి వాళ్ళకు జీవనోపాధి ఉండి నాకు బ్రతుకు తెరు ఉండి అందరూ బాగుండాలనే సంకల్పంతో అన్నదానానికి మించిన దానం గొప్పదానం ఏది లేదనే ఉద్దేశంతో ఆ సాయినాథునికి ఈ బియ్యం 200 ప్యాకెట్లు బియ్యం ప్యాకెట్ ప్రతి సంవత్సరం పంపేయడం జరుగుతుంది। సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ యజమాని సత్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా శిరిడికి 10 టన్నుల బియ్యం పంపిస్తున్నారు। ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు। నిజంగా వారు కిరాణా షాప్తో కాక అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మంచి బిల్డర్గా కూడా తయారైనాడు। ఆ బాబా ఆశీస్సుల వల్ల ఆయనకు సర్వదా ఎల్లవేళలా బాబా ఆశీస్సులు ఉన్నాయి। దానివల్లనే ఆయన ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఉంది। బాబా నమ్ముకున్నాడు ఆయన బాబా ఎప్పుడు కూడా చెరుపు చేయడు కాబట్టి బాబా దయ వలన వారికి వారి కుటుంబానికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఉన్నంత వరకు కూడా లారీ బియ్యం పంపించాలని చెప్పేసి నేను కోరుతూ మా బాబా వారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతాను। సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ ఓనర్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమము 8వ సంవత్సరము భక్తుల సేవార్థము అక్కడ ఉచిత అన్నదానానికి గాను ఇక్కడి నుంచి 8వ సంవత్సరము 200 బస్తాల బియ్యము ఆయన ఆయన సహచరులు భక్త బృందము అందరు కలిసి పంపుతున్నందుకు మన నంద్యాల అసోసియేషన్ల తరపున వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। సత్యనారాయణ గారికి వాళ్ళ తమ్ముడు వీరయ్య గారికి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క చిన్న విజ్ఞప్తి నిర్విరామంగా 8 సంవత్సరాలు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులకి అక్కడ సేవ చేయడానికి ఇక్కడి నుంచి ఎక్కడో పుట్టి నరసరావుపేటలో పుట్టి వాళ్ళు ఈరోజు అక్కడ ఒక సాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మన ఆంధ్ర వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుంచి నిర్విరామంగా అక్కడ కొనసాగుతుంది। వాళ్ళు అన్ని కులస్తుల వారికి కూడా భోజనం సదుపాయం ఏర్పాటు చేయనుంది। అన్ని కులస్తుల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారు। ఈరోజు మా టెక్కేందు ఉన్న సత్యనారాయణ సూపర్ మార్కెట్ సత్యనారాయణ అన్న సంవత్సరం అంటే 8 ఏళ్ల నుంచి శిరిడి సాయినాథునికి భక్తుల కొరకు బియ్యం పంపిస్తున్నాడు వాయను ఆయన సహచరులతో సహా। ఈరోజు 8వ సారి నేను పాల్గొనను 2వ సారి కాబట్టి ఈయన దినదినాభివృద్ధి చెందుతూ వచ్చేసారి 2 లారీలు పంపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు। నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వెలిసిన శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరిగింది। ఈ వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు। అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆర్థిక ఆరోగ్య వివాహ సమస్యలు తొలగిపోయేందుకు అన్ని శుభాలు చేకూరాలని శిరిడి సాయిబాబా ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అనగాష్టమి వ్రతం నిర్వహించడం జరిగిందన్నారు। అలాగే ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు।
ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో వెలసిన ఆంజనేయ స్వామి గుడి వెనక జంబులా పరమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శ్రీడీ సాయినాథుని ఆలయంలో మరి ప్రత్యేకించి అనఘాష్టమి కళ్యాణం నిర్వహించడం జరిగింది. మరి ఈ కళ్యాణాన్ని కూడా అనఘాష్టమి వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ వ్రతానికి కూడా భక్తులు ఊహించని అధిక సంఖ్యలో హాజరు కావడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఎవరైతే భక్తులు ఈ అనఘాష్టమి వ్రతం ఆచరిస్తారో వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, పెళ్లి కాని వారి ఇంట్లో కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి వివాహం జరిగి అనేక శుభాలు జరుగుతాయని తెలుసు. కాబట్టి భక్తులు మరి ఊహించని విధంగా అధిక సంఖ్యలో పాల్గొనడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క నంద్యాల పట్టణంలో జంబులా పరమేశ్వరి గుడి ఎదురుగానే సాయిబాబా టెంపుల్లో శ్రీ అన్నగాదేవి వ్రతము ఎల్లాస్వామి ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నవి. ప్రతి యొక్క పౌర్ణమికి ఈడ బాగా యజ్ఞాలు హోమాలు జరుగుతున్నవి. భక్తులు విరివిగా పాల్గొని ఈ యొక్క గుడి టెంపుల్కు భక్తులు సహకారం అందించాలని కోరుతున్నాం. ప్రతిష్ట 5 సంవత్సరాలు అయింది. ఆ లోపలనే భగవంతుని దయ వల్ల అమ్మవారి యొక్క దీవెన వల్ల బాగా అభివృద్ధి అవుతుంది. భక్తుల సహాయ సహకారాలు కూడా కొంత బాగానే జరుగుతున్నాయి. ఈరోజు ఏంటంటే అనఘాష్టమి వ్రతం చేయాలనే ఉద్దేశంతో శ్రీ మైసూర్ నుంచి గణపతి సత్యానంద స్వామి వారు ఇక్కడ వాళ్ళ యొక్క సేవకులు పంపించి పాదుకలు చేసి ఇక్కడ రామాలయంలో ఇక్కడ అమ్మవారి చల్లో శివాలయంలో అందరూ చేస్తున్నారంటే అది నాకు తెలిసి నేను కూడా ఏర్పాటు చేయాలి, నేను ఎందుకు చేయలేనని సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల వారు ఒక ఆవు ఏదో తగలడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ నేను వ్రతం చేయాలనే సంకల్పం నాకు దృఢ సంకల్పం గట్టిగా ఉండడం వల్ల నందయ్య అనే పూజారి చేత ఘనంగా నేను ఈరోజు చేయించాను. ఇది కేవలము అమ్మవారి యొక్క దీవెనలే. నంద్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులు పశుగ్రాస వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారులు పశుగ్రాస సాగు, పశువుల పెంపకం, ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ విత్తనాలు తదితర సహాయ సహకారాన్ని వివరించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై నెలలో 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ వారి ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పశువుల పెంపకందారులకు పశుగ్రాస సాగు, పశువుల అభివృద్ధి, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం, సబ్సిడీ తదితర సూచనలు, సలహాలను రైతులకు వివరించారు. పశ్చిమేత యొక్క ప్రాముఖ్యత మన ఒక ఈ పాల దిగుబడికి ఒక్కటే కాదు, ఈవెన్ మన చిన్న జీవాలు గొర్రెలు మేకలు వాటికి కూడా ఈ పశ్చిమేత యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. పాపులేషన్కి సంబంధించి చూసినామంటే పాపులేషన్ చాలా పెరుగుతూ ఉంది. సో మాంసం యొక్క ఖరీదు కూడా మీ అందరికీ తెలుసు, గత ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏ విధంగా ఉన్నది చూస్తే మాంసము ఖరీదు చాలా పెరిగింది. సో మనం కావలసినటువంటి మాంసం తయారు చేయాలంటే కూడా ఈ జీవాల యొక్క పాపులేషన్ కూడా పెరగాల, కానీ చాలా పెరగటం లేదు, కొంచెం తగ్గుతూ ఉంది. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఈ దీంట్లో రావటంలా, ఈ గొర్రెలు మేకలు పెంచుకోవాలంటే ఇక బయటికి తిరగాల చేయాలా, తర్వాత కొంచెం బాగా కష్టపడాలా, తర్వాత ఎండనక వాననక ఇట్లా పోవాలంటే వాళ్ళు చాలామంది ఎక్కువ కష్టపడటం లేదు. సో దానికోసం ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఇంటెన్సివ్ సిస్టమ్ అనేది కూడా గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా రూపొందిస్తుంది, అంటే షెడ్లలోనే పెంచడం. సో మనం మామూలుగా ఇప్పుడు ఆవులు గేదెలు ఎట్లయితే మనం షెడ్లలో పెంచుతున్నామో అట్లనే గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఇలాంటివన్నీ కూడా సెమీ ఇంటెన్సివ్ సిస్టమ్ కానీ ఇంటెన్సివ్ సిస్టమ్తో గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద 50% సబ్సిడీ తోటి లోన్స్ ఇస్తూ ఉన్నాయి చదువుకున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్. ముఖ్యంగా మనము ఈరోజు పశుగ్రాస వారోత్సవాలు జరుపుకుంటున్నాము. మెయిన్ ఈ పశుగ్రాస వారోత్సవాలు ప్రతి సంవత్సరము జూలై 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు
ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇది అనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఈ పశుగ్రాసాల వారోత్సవాలు ఎందుకు జరుపుతామంటే, ఇంతకుముందు మన గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల బ్యాక్ వెళ్ళినట్లయితే మనకు బంజరు భూములు, పరంబోపు భూములు ఎక్కువగా ఉండేటివి. మన రైతు సోదరులందరూ ఈ పశుగ్రాసాలను ఆ పరంబోపు బంజరు భూములలో మేపేవాళ్ళు. కానీ రాను రాను ఈ పరంబోపు బంజరు భూములు తగ్గిపోయినాయి. కాబట్టి రైతు సోదరులకు మనము పశుగ్రాసాల సాగు యొక్క ప్రాముఖ్యత గురించి పశుగ్రాస వారోత్సవాల్లో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి రైతు సోదరులు తమకున్న పొలంలో 10% అంటే ఒక 10 ఎకరాల పొలం ఉన్నట్లయితే రైతు సోదరులకు ఎవరికైతే పశువులు ఉన్నాయో ఆ రైతు సోదరులందరూ 1 ఎకరా పొలంలో ఈ పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనము ప్రతి సంవత్సరం ఈ పశుగ్రాస వారోత్సవాలు జరుపుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు శిల్పా రవిరెడ్డి, కాటసాని రాముపాలరెడ్డి. వాలంటీర్ల మహిళల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, కాటసాని రాముపాలరెడ్డి. గోస్పాడు మండలంలో ఎం చింతకుండ్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాల పట్టణం నుండి షిరిడీకి బయలుదేరిన బియ్యం లారీ. నంద్యాల పట్టణంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో అన్నదాస్తుతి వ్రతం. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.